ఒక చిన్న సినిమాని విడుదల చేయాలంటేనే కష్టంగా మారిన ఈ రోజుల్లో అతి తక్కువ బడ్జెట్తో ఈ రోజుల్లో అనే సినిమా నిర్మించి విడుదల చేసి ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు దర్శకుడు మారుతి. తన తొలి సినిమాతోనే ఇండస్ట్రీకి తానేంటో చెప్పగానే చెప్పారు. ఆ తరువాత మారుతి దర్శకత్వంలో వచ్చిన బస్ స్టాప్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొట్టింది. ఆ చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ కూడా మంచి లాభాన్ని తెచ్చిపెట్టింది. అందులో నటించిన నటీనటులు కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాని మరాఠీలో రీమేక్ చేశారు. బస్ స్టాప్ అనే పేరు మీదే ఈ సినిమా విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన మరాఠీ బస్ స్టాప్ ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా జూలై 21వ తారీఖున విడుదల కానుంది. తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ బస్ స్టాప్ మరాఠీ ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుందో వేచి చూద్దాం. ఎప్పటికప్పుడు ఫిల్మీ అప్డేట్స్ కోసం మూవింగ్ మూవీస్ ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయడం అంటే ఏంటో అర్థం కాక కేవలం లైక్ చేసి వదిలేస్తున్నారు. సబ్స్క్రైబ్ అనే అక్షరాల మీద క్లిక్ చేయండి, అలాగే గంట సింబల్ మీద మరో క్లిక్ చేయండి. మీరు ఆటోమేటిక్గా ఎప్పటికప్పుడు మేము పెట్టే నోటిఫికేషన్స్ని అందుకుంటారు.